రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో 5 కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్లను గ్రామ సర్పంచ్ శెట్టి మహేశ్వరి రవి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవ్వ, ఎంపీడీసీ రాజేందర్ మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మల్లారెడ్డిపేట గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్లు పంపిణీ చేయడం జరుగుతుంది. 5 చెక్లు వచ్చినాయి, పిల్లలకు పంపిణీ చేస్తున్నాము. మనకు తెలంగాణ ప్రభుత్వం ఏడింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో విధంగా మన తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతు బంధు కానీ రైతు బీమా కానీ చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఉంటున్నాయి. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మనం అందరం రుణపడి ఉంటామని తెలుసుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కుల కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సర్పంచ్ గారికి, మరి అదేవిధంగా ఎంపీటీసీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజాప్రతినిధులు, మరి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనము ఏదైతే పేద ఒక పేద పిల్ల పెళ్లి చేస్తే ఎవరు కూడా అన్న మన తండ్రి తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కూడా చేయలేనటువంటి సహాయం మన కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రదాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మల్లారెడ్డిపేట గ్రామ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.